ప్రసంగం బోరుగా సాగుతుండగా ప్రజలెవరైనా జోరుగా నిద్రపోతుంటే బోధకుడు ఉన్నట్టుండి హల్లెలూయా అని అరుస్తాడు. అంతే, నిద్రపోతున్న భక్తుడు దెబ్బకు ఉలిక్కిపడి నిద్రలేచి చేతులెత్తేసి హల్లెలూయా అని తిరిగి అరుస్తాడు. బైబిల్లోనూ హీబ్రూ రచనల్లోనూ ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా అనే పదం తెలియని వ్యక్తి క్రైస్తవంలో ఉండరు అని చెప్పడం అతిశయోక్తి కూడా కాదు. కానీ ఈ రోజుల్లో ఈ పదం నిద్రపోయే వారిని మేల్కొల్పడానికి, ప్రసంగంలో బోధకుడు గ్యాప్ తీసుకోవడానికి, ప్రజల దృష్టి వేరే వైపు మరలితే వారిని తిరిగి ప్రసంగం వైపు తిప్పడానికి ఈ పదం ఉపయోగిస్తున్నారు. అయితే ఇది పొరపాటు. ఈ విధంగా చేయకూడదు. ఎందుకు చేయకూడదో ఆ పదాన్ని లోతుగా చూస్తే అర్థమవుతుంది. హల్లెలూయా అనేది హీబ్రూ పదం. ఇది రెండు అక్షరాల కలయిక. మొదటిది హల్లెలూ, రెండవది యాహ్. ఇందులో హల్లెలూ అనగా స్తుతించడం అని అర్థం. యాహ్ అనేది యావే దేవుడి పేరులోని మొదటి రెండు అక్షరాల కలయిక. యాహ్ అనే పదాన్ని హెబ్రీయులు తమ పేర్లుగా కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే హీబ్రూ భాషలో దేవుని పేరు యా హా వా హా అనే నాలుగు అక్షరాల నుంచి తయారైంది. ఆ అక్షరాల నుంచి మనం యావే అని, యహోవా అని, జెహోవా అని పిలుస్తూ ఉండడం మనం చూస్తుంటాము. చిత్రంలో చూపిస్తున్న విధంగా అక్షరాలను కుడి నుంచి ఎడమకి చదవాల్సి ఉంటుంది. అక్కడ యా హా వా హా అనే అక్షరాలను మనం గుర్తించవచ్చు. అందులో అంటే ఆ దేవుని పేరులో మొదటి రెండు అక్షరాల కలయికే యాహ్ అనే శబ్దం. యా అనే అక్షరం, హా అనే అక్షరం రెండు కలిస్తే యాహ్ అనేటువంటి శబ్దం. మొత్తంగా హల్లెలూయా అనే పదానికి యావేను స్తుతించడం అనే అర్థం ఉంది. హీబ్రూ ప్రజలు దేవుడి పేరును ఉచ్చరించడానికి కూడా భయపడేవారు. ఇప్పుడైతే మనం బైబిల్లో యహోవా యావే అంటూ సులువుగా పలుకుతున్నాం, కానీ యూదులైతే ఆ పేరును పిలవడానికి కూడా భయపడతారు. ఆ నామం అంత పవిత్రమైనది. 10 ఆజ్ఞల్లో ఒకటి దేవుని నామమును వ్యర్థముగా పలుకక ఎందుగాక అనేది ఉన్నందున వారు యావే అనే పేరుకు బదులుగా అడోనై అనే పదాన్ని ఉపయోగించారు. దానికి ప్రభువు అని అర్థం. అంత పవిత్రమైన పేరును ప్రజలను నిద్రలేపడానికి, బోధకులు నీళ్లు తాగడానికి గ్యాప్ తీసుకునే సమయంలో, పాటల్లో ఉత్సాహాన్ని నింపేందుకు హల్లెలూయా 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 అంటూ వాడటం సరికాదని నా అభిప్రాయం. ఒకప్పుడు నా ప్రసంగాల్లో కూడా ఈ పదాన్ని విరివిగా ఉపయోగించేవాడిని. అయితే దాని అర్థం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇక ఏనాడు నేను అలా ఉపయోగించలేదు. ఇప్పుడు మీరు కూడా ఈ పదానికి అర్థం తెలుసుకున్నారు కదా? అలా ఉపయోగించడం సరైందే అని మీరు అనుకుంటున్నారా, లేదా తప్పని భావిస్తున్నారా? మీ ఆలోచనను కామెంట్ ద్వారా తెలియజేయండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.